Gondolas. వేర్ని నాని గారు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతసేపు కొడుకుని ప్రమోట్ చేసుకోవడం ప్రమోట్ చేసుకోవడం ఇదే పని మీద ఉన్నాడు తప్ప, ఇంకా ఆయన చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కూడా లేదు అతనికి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనరాని మాటలు ఎన్ని అన్నావో, ఆయన ఎంత హీనంగా మాట్లాడావో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు. రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా నిన్ను అసహించుకుంటా ఉన్నారు. నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా ఉందంటే ఎంత కండ కావరంతో కొట్టుకుంటున్నావో ఇదే ఒక నిదర్శనం. ఇవాళ నీ ప్రవర్తనకి అసహించుకుంటున్నారు. నీ దోపిడీకి, నీ బిడ్డకి కట్టబెట్టడానికి నువ్వు చేసినటువంటి అక్రమాలకి, నీ బిడ్డ చేసినటువంటి అకృత్యాలకి ఇవాళ సిగ్గనిపించట్లేదా మీకు? ఇంకా వెనకేసుకొస్తారా మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అసలు అర్హత నీకుందా? నువ్వెంత, నీ బ్రతికెంత? అన్నం తింటలా నువ్వు, నోట్ల కట్టలు తింటున్నావేమో. ఆ నోట్ల కట్టలు తినేసేటప్పటికి నీకు మదం ఎక్కి మాట్లాడుతూ ఉన్నావు. కింద పైన తెలియట్లా, ఒళ్ళు పైన తెలియట్లా. బందరపోర్టుకి బందరుకు అక్కర్లేదని చెప్పి జనవరి 16వ తారీఖున నువ్వు సంతకం పెట్టింది వాస్తవం కాదా? గోగులేరుకి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి, బందర్లో పోటు రాకపోయినా పర్వాలేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పగలవా పేరు నాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము పోరాడాం, ఆ రోజు మేము రోడ్డు ఎక్కాం, మా మీద అనేక దాడులు చేయాలని నువ్వు ప్రయత్నం చేశావు. మేము ఆ రోజు ఉద్యమం చేస్తామంటే అదంతా కూడా జనాన్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి నడుపుతున్నావు అని చెప్పి విమర్శించావు. నువ్వు నా అమ్మ మీద ఒట్టు పెదపడ్డం పోర్టు అన్నావు. ఇవాళ అన్నీ లేవా? ఇవాళ నువ్వు ఏదో పోర్టు గురించి నువ్వు మాట్లాడితే అర్హత నీకుందా? వరకు మేము ఆ రోజున బందరు పోర్టుని నిర్మాణం చేయాలని చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా మంచి ప్యాకేజీ ఇప్పించి తద్వారా భూమి తీసుకుని రైతులకి న్యాయం చేయాలని, ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా వాళ్ళకు చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా చేయాలని మేము ప్రయత్నం చేశాం. నువ్వు మెడికల్ గారి గురించి ఏం చేశావు? కనీసం నీ ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆ రోజు ఎప్పుడన్నా నువ్వు బందరులో మెడికల్ కాలేజ్ కావాలని ఒక్క మాట ఎప్పుడన్నా నువ్వు మాట్లాడావా? ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావా? కరోనాలో మా వాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్ప పేరుని నాన్నగారు నేను అడుగుతా ఉన్నా. నువ్వు నీ కొడుకు కలిసి బందరు పట్టణాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి డేమండ్ చేయాల్సి ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడైజ్ ఇంజక్షన్లో స్కామ్ జరిగింది వాస్తవం ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెడితే వాళ్ళ పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డగించి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా? మేము మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించావు అంటే నేను ఇంట్లో పడుకుంటే కేసులు వస్తాయా? నీ కొడుకు వల్ల, నీ వల్ల ఎంతమంది, 100 మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్రద్ద వల్లే. ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు. పెరుగన్నం తింటే హీరో అవుతాడా? పోలీసులు ఉన్నట్టు పోలీసు దగ్గరికి వెళ్ళి నువ్వు మీడియా పబ్లిసిటీ పీక్ ఎక్కి నువ్వు మాట్లాడు, నువ్వు చేసావన్నీ ఆ రోజు పెరుగన్నం తినటం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు? నీకు నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి, నీ మీద నీ కొడుకు చెప్పాలి, నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి. అంతకంటే ఎవరు చెప్తారు బందర్లో?